కాంకేర్ ఎన్కౌంటర్ పై సిపిఐ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది నార్త్ సబ్ జోనల్ బ్యూరో మంగ్లీ పేరిట ఈ లేఖ విడుదలైంది ఈ నెల పదహారున కల్పర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ పై సంచలన ఆరోపణలు చేశారు కాంకేర్ ఎన్కౌంటర్లో పన్నెండు మంది మావోయిస్టులు మాత్రమే చనిపోయారని ప్రకటించారు మిగిలిన పదిహేడు మందిని సజీవంగా పట్టుకొని భద్రతా బలగాలు హతమార్చారని ఆరోపించారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఆదేశాలతోనే నిరాయుధులైన మావోయిస్టులను దారుణంగా హింసించి చంపేశారని ఈ లేఖలో ఆరోపించారు. విష్ణుదేవ్ సాయికి ప్రజాకోటలో శిక్ష తప్పదంటున్నారు మావోయిస్టులు. एकदम आगे ओ, नहीं एकदम आगे नहीं एकदम आगे नहीं आराम से आराम से आड़ लेते మారణ కండపై న్యాయ విచారణ జరపాలని మావోలు డిమాండ్ చేస్తున్నారు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టుల పేర్లు వారి వివరాలను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది మృతుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్రావు ఉన్నట్టుగా వెల్లడించారు శంకర్రావు స్వస్థలం వరంగల్ జిల్లా చల్లగరిగా మొత్తం మీద ప్రతీకారం తీర్చుకుంటామంటూ మావోలు వార్నింగ్ ఇస్తున్నారు ఈ మేరకు లేఖ విడుదల చేశారు నిరాయుధులైన మావోలను పట్టుకొని కాల్చంపారంటూ ఆరోపిస్తున్నారు ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టులు మాత్రమే చనిపోయారని మిగిలిన వారిని సజీవంగా పట్టుకొని హతమార్చారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు ఈ మేరకు మావోలు ఓ లేఖ విడుదల చేశారు ప్రస్తుతం ఆ లేఖ సంచలనంగా మారింది ఈ నెల పదహారున కల్పర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ పై ఈ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు నార్త్ సబ్ జోనల్ బ్యూరో మంగ్లీ పేరిట ఈ లేఖ విడుదలైంది ఎస్ ఉదయ్ జయన్ అవుతున్నారు ఉదయ్ కాంకేర్ ఎన్కౌంటర్ పై మావోయిస్టులు లేఖ విడుదల చేసినట్టుగా తెలుస్తుంది ఈ లేఖ సారాంశం ఏంటి నార్త్ సబ్జోనల్ బ్యూరో మంగ్లీ పేరిట సిపిఐ మావయిస్టు పార్టీ ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేసింది ఈ నెల పదహారున ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లా కల్పర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించినటువంటి సమగ్ర సారాంశంతో కూడినటువంటి ఒక ప్రకటన అయితే గత కొద్ది క్రితం అధికారికంగా సిపిఐ మావోయిస్ట్ పార్టీ అయితే విడుదల చేసింది ఇందులో అనేక సంచలనమైనటువంటి విషయాలను మావోయిస్టు పార్టీ అందులో పేర్కొందని చెప్పుకోవాలి ప్రధానంగా ఈ నెల పదహారున అటు కల్పర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాపులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు అందులో పదిహేను మంది మహిళా మావోయిస్టులు కాగా మరో పద్నాలుగు మంది మెన్ మావోయిస్టులు ఉన్నట్టు ఇప్పటికే అధికారికంగా అటు భద్రతా పలుగాలు కూడా ప్రకటన విడుదల చేశారు ఇప్పటివరకు భద్రతా పలుగాల ప్రకటన నుంచి వైపు నుంచి కేవలం అందులో కొంతమంది మాత్రమే హతమ అంటే మృత్యువాత పడినటువంటి కొంతమంది మావోయిస్టులు మాత్రమే గుర్తిస్తున్నట్టు అధికారికంగా ఒక ప్రకటన చేశారు కానీ ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఇరవై తొమ్మిది మంది మృత్యువాత పడినటువంటి మావోయిస్టుల పేర్లు వాళ్ళ స్వగ్రామంతో కూడినటువంటి ఒక లేఖను విడుదల చేసింది అయితే దీని యొక్క ప్రధాన సారాంశం పదహారవ తేదీన కల్ప అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని సిపిఐ మావోయిస్ట్ పార్టీ పేర్కొందని చెప్పుకోవాలి అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ సరిగ్గా ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు మధ్యాహ్నం ప్రారంభమైతే మూడు గంటలకు ఎన్కౌంటర్ ముగిసినట్లు చెప్తున్నారు ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో పిఎల్జీఏ బలగాలు ఎల్ఓఎస్ కమాండర్లు ఎల్ ఎస్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున సమావేశమయ్యారు ఇది ఇన్ఫార్మల్ తో దానికి సంబంధించిన అంశాన్ని సమాచారాన్ని ఇన్ఫార్మర్ ఆధారంగా తీసుకున్నటువంటి భద్రతా బలగాలు కల్పర్ అటవీ ప్రాంతం ని కొండ చర్యలను చుట్టూ ఆ బేస్ క్యాంప్ కురు చూ దగ్గరగా చేరుకున్న సమయంలో దాదాపు అటు భీకర కాల్పులు మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య చోటు చేసుకున్న ఇందులో కొంతమంది ఆ ప్రధానంగా దాదాపు పన్నెండు మంది మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతి చెందినట్టయితే మావోయిస్ట్ మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా పేర్కొంది ఎందుకంటే అక్కడ గడ్డ జరిగినటువంటి ప్రదేశం నుంచి మరికొంతమంది మావోయిస్టులు అక్కడికి తప్పుకున్నట్లు మరి చాలా స్పష్టంగా అటు మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖ ద్వారా సారాంశం అయితే స్పష్టంగా సమాచారం అయితే అందుతుంది అయితే మిగిలిన పదిహేడు మంది మావోయిస్టులు కూడా అంటే మూడు గంటలు వరకు ఎన్కౌంటర్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపు కొంతమంది మావోయిస్టులు ఆ ఘటనలో కాల్ బుల్లెట్ ద్వారా కావచ్చు లేదంటే ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు గాయపడినట్టు మరికొంతమంది నిరాయుధులుగా చిక్కినట్లయితే మావోయిస్ట్ మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొంది పదిహేడు మంది మావోయిస్టు పార్టీ సభ్యులను మావోయిస్టు పార్టీ నేతలను సజీవంగా ఉన్నప్పుడే నిరాయుధులుగా ఉన్నప్పుడే గాయపడి ఉన్నప్పుడే వాళ్ళని హతమార్చినట్టు మార్చినట్టు చాలా స్పష్టంగా మావోయిస్ట్ పార్టీ లేఖలో పేర్కొంది ఎందుకంటే మావోయిస్టు పార్టీ ఇంకొక అంశాన్ని కూడా చాలా స్పష్టంగా లేఖలో మెన్షన్ చేసింది మూడు గంటల వరకు కాల్పులు ముగిసినప్పటికీ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా కాల్పులు జరిగినట్లు మనకి తాజా సమాచారాన్ని అయితే ఆ మావోయిస్ట్ పార్టీ లేఖ ఆధారంగా మనకి సమాచారం అంతా చాలా స్పష్టంగా ఎంత మంది హతమయ్యారనే అంశాన్ని కూడా మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొంది ఎందుకంటే మీడియాల ప్రసారాన్ని కూడా అటు మావోయిస్ట్ పార్టీ ఉటంకించిందని చెప్పుకోవాలి ఎందుకంటే సరిగ్గా మొదట ఎన్కౌంటర్ జరిగినప్పుడు పన్నెండు మంది మావోయిస్టులు హతమైనట్టు ఆ తర్వాత మరో అరగంట సేపటికి పద్దెనిమిది మంది మావోయిస్టులు హతమైనట్టు మళ్ళీ రాత్రికి ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు హతమై భద్రతా బలగాలకు అధికారికంగా ధృవీకరించే సో ఇదే అంశాన్ని సిపిఐ మావోయిస్టు పార్టీ కూడా చాలా స్పష్టంగా ఉటంకిస్తూ వస్తుంది ఇది ఖచ్చితంగా నిరాయుధులుగా సజీవంగా గాయపడి ఉన్నటువంటి పదిహేడు మావోయిస్టులని చాలా మారణ కాండగా ఊచకూత కోసారు భద్రతా బలగాలు ఇది ఆపరేషన్ సూరజ్ ఖడ్ భాగంగానే ఈ మారణ కాండకు భద్రతా బలగాలు అంటూ కూడా మావోయిస్టు పార్టీ సంచయమైనటువంటి లేఖ విడుదల చేసింది మృతి చెందినటువంటి మావోయిస్టులో తెలంగాణకు చెందినటువంటి శంకర్రావు చాలా కీలకమైనటువంటి అగ్రనేతగా ఉన్నారు ఆయనపై ఇరవై ఐదు లక్షల రూపాయల రివార్డు కూడా అటు భద్రతా బలగాలు ప్రకటించున్నాయి కేంద్ర హోంశాఖ కూడా ప్రకటించింది సో అతను కూడా హతమైనట్లు ప్రధానంగా లేఖలో పేర్కొంది మరో మావోయిస్టు రజిత కూడా మృతి చెందినట్లు లేఖలో పేర్కొంది దాదాపు మొత్తం ఇరవై తొమ్మిది మంది పేర్లతో కూడినటువంటి లిస్టు కూడా మావోయిస్ట్ పార్టీ అయితే విడుదల చేసింది ఖచ్చితంగా దీనిపై ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి మీడియా కూడా తన వంతు బాధ్యతగా సంఘటన స్థలాన్ని పరిశీలించి నేరుగా వెళ్లి అక్కడ జరిగినటువంటి నిజాన్ని బయటికి వెలికి తీయాలి ప్రజలకు చూపించాలంటూ కూడా మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేరు అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి బాధ్యులుగా ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో పాటు ఉప ముఖ్యమంత్రి విజయ్ పేరు కోర్టు మావెస్ట్ పార్టీ తన లేఖలు ఒక హెచ్చరికను కూడా జారీ చేసింది కచ్చితంగా ప్రజా కోర్టులో విష్ణుదేవ్ దేవ్ సాయికు శిక్ష తప్పదు అంటూ కూడా ఒక మావో పోలీసు పడికే కొంతమంది నేతల పేర్లు చెప్తూ అలాగే పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఎలాంటి అప్రమత్తత కొనసాగుతుంది మావోల తాజా లేఖపై పోలీసులు ఏమంటున్నారు అలాగే ప్రజా ప్రతిధలకు సంబంధించి ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకోబోతున్నారు ప్రజెంట్ కాంకేర్ ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా ఒక హైటెన్షన్ వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి ఎందుకంటే కూడా బస్తర్ లోక్సభ పరిధిలో పోలింగ్ నిర్వహించారు పోలింగ్ కోసం చాలా పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరించారు విస్తృతమైనటువంటి కూమింగ్ కూడా నిర్వహించారు నిన్న బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్గాం అటవీ ప్రాంతం కూడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఇప్పటి వరకు ఆ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి అంశాలను ఇప్పటి వరకు మీడియాకు వెల్లడించలేదు భద్రత బలగాలు నిజంగా ఈ ఎన్కౌంటర్ జరిగిందా లేదా ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్ అనేది సమాచారం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్లు చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది ఇప్పటివరకు బలగాలు కూడా హై అలర్ట్ హై టెన్షన్ ను వస్తున్నాయి నేతలకు మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకోవాలి ఎందుకంటే చనిపోయిన కూడా చాలా కీలకమైనటువంటి లో పాల్గొనే వాళ్ళంతా కూడా అదంతా కూడా పిఎల్జీఏ కమాండోస్ అని చెప్తుంటారు పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చాలా యుద్ధ తంత్రాన్ని అనుసరిస్తూ వ్యూహాలను పథకాలను రచిస్తూ వ్యూహాత్మకంగా అంబిష్లను పొందుతూ భద్రతా బలగాలను మట్టు సైన్యమే పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సో ఇలాంటి దళం దానికి సంబంధించి ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు అందులో కూడా మెజారిటీ మావోయిస్టులు మహిళలు కావడంపై పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ దిగ్భ్రాంతి విచారం వ్యక్తం చేస్తుంది ఆవేదన వ్యక్తం చేస్తుంది ఖచ్చితంగా మరణించిన మావోయిస్టులకు నివాళులు వ్యక్తం చేస్తున్నాయి ఖచ్చితంగా అమరుల త్యాగాలను మరుగుభవం ఖచ్చితంగా దీనికి బదులు ఇచ్చి తీరుతామంటూ కూడా మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా లేఖలో పేర్కొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది రామ్దాస్ ఏదేమైనా ఒక హై అటెన్షన్ వాతావరణం ఇంకా ఛత్తీస్గఢ్ లో కొనసాగుతుంది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా హై సెక్యూరిటీ వాతావరణం కొనసాగుతుంది ఇప్పటికి వరకు ప్రధానంగా మా

కేంద్రంగా ఉన్నటువంటి అబూజ్ మఠం ఇంకా చుట్టుముడుతూనే ఉన్నారు నిన్న బస్తర్ పోలింగ్ సందర్భంగా వ్యవహరించినటువంటి బలగాలు ఇంకా సర్చ్ ఆపరేషన్ కోంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తూ ముందుకు చచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన ఏదేమైనప్పటికీ అటు మావోయిస్టు పార్టీ చాలా స్పష్టంగా జుడిషియల్ ఎంక్వైరీ చేయాలి కాంకేర్ ఘటనపై నిందితులను భద్రతా పలకాలని ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు విప్లవ సంఘాలను మావోయిస్టు సానుభూతి పనులను బయట ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి సానుభూతి వ్యక్తం చేస్తే రాజకీయ పార్టీలను కూడా చాలా స్పష్టంగా వినియోగించినట్టు సమాచారం అయితే లేఖలు కూడా ఇదే సారాంశాన్ని మావోయిస్టు పార్టీ బ్యూరో రైట్ ఫర్ అప్డేట్ ఇది మీద కాంకర్ ఎన్కౌంటర్ పై మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది నార్త్ సబ్ జోనల్ బ్యూరో మంగ్లీ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు పన్నెండు మంది మావోయిస్టులు మాత్రమే చనిపోయారని మిగిలిన పదిహేడు మందిని సజీవంగా పట్టుకొని భద్రతా బలగాలు హతమార్చారంటూ ఈ లేఖలో ఆరోపణలు చేస్తున్నారు మొత్తం మీద ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని బూటకపు ఎన్కౌంటర్గా మార్చివేశారంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతోంది ఛత్తీస్గఢ్ సీఎం సాయి డిప్యూటీ సీఎం విజయ్ శర్మ దీనికి బాధ్యత వహించాలంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిరాయుధులైన మావోయిస్టులను దారుణంగా హింసించి చంపేశారంటూ ఈ లేఖ సారాంశం విష్ణుదేవ్ దేవసాయికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు కాంకేర్ మారణకాండపై న్యాయ విచారణ జరపాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టుల పేర్లు వారి వివరాలను పార్టీ విడుదల చేసింది మృతుల్లో మావోయిస్టు అగ్రనేత శంకర్రావు ఉన్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నారు శంకర్రావు స్వస్థలం వరంగల్ జిల్లా చల్లగరిగగా చెప్తున్నారు ఎస్ మీరు చూస్తున్న దృశ్యాలు మావోయిస్టు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో పడిన బుల్లెట్లకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు అలాగే ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతము ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు అలాగే మరోవైపు మావోయిస్టు అగ్రనేత శంకర్రావు సంబంధించినటువంటి చిత్రం ఫోటో మీరు చూస్తున్నారు ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా చల్లగరిగా ఈ ఎన్కౌంటర్లో అగ్రనేత శంకర్రావు మృతి చెందారు అయితే మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విప్లవ సాహిత్యం అలాగే కొన్ని నిత్యావసర సరుకులతో పాటు మావోయిస్టుల నుంచి గ్రనేడ్ లాంచర్లు అలాగే ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు ఎస్ఎల్ఆర్ తుపాకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు భారీ ఎత్తున ఆయుధాలను ఈ మావోయిస్టుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి మొత్తం మీద ఈ భారీ ఎన్కౌంటర్ సంబంధించి మావోయిస్టు పార్టీతో లేఖ విడుదల చేసింది కేవలం పన్నెండు మంది మాత్రమే ఎన్కౌంటర్లు చనిపోయారని మిగిలిన వారిని సజీవంగా హతమార్చారంటూ దీనిపై న్యాయ విచారణ జరపాలంటూ మావోయిస్టు పార్టీ డిమాండ్ చేస్తోంది